డాక్టర్ గారు, ఈ రోజు మన ప్రేక్షకులందరి కోసం మీరు ఏదో ఒక టిప్ చెప్తూ ఉంటారు కదా, ఆ టిప్ ఏంటో వివరిస్తారండి. తప్పనిసరిగానమ్మా. చాలా మందికి అండి మోషన్ అనేది అది వచ్చినప్పుడు వెళ్ళతారు తప్ప వీళ్ళ పిలిచినప్పుడు అది రాదు. అందుకని మనం పిలిస్తే అది పలకాలంటే ఒక చిట్కా ఉందమ్మా. ఇది చెప్పేస్తే మోషన్ హాయిగా మీరు కోరిన సమయంలో వెళ్ళిపోవచ్చు. నిద్ర లేచిన వెంటనే నోరు పుక్కిలిని చూసేసి లేదా బ్రష్ చేసేసుకుని లీటర్ పావు గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. ఒక అరలీటర్ తాగి 2 మినిట్స్ తాగి ఇంకో పావు లీటర్ తాగి ఇంకో 2 మినిట్స్ తాగి ఇంకో 2 పావు లీటర్ తాగి ఇంకో 2 మినిట్స్ తాగి ఇట్లా లీటర్ పావు నీళ్ళని 5-7 నిమిషాల గ్యాప్లో త్రాగేటాన్ని ట్రై చేయండి. ఈ నీళ్ల బరువు పొట్టలో పడుతుంది. ఈ పొట్టలో పడ్డ నీళ్ల బరువు వెళ్ళి దాని కింద ఉన్న మలం ప్రేగు నెత్తిన పడి తోస్తుందన్నమాట. మీరు ఈ తోపుడుకి మరొక సహాయం చేయాలి. మీ మనసుని ఈ పొట్టాప్రేగుల మీద పెట్టి నీళ్ల బరువు ఎక్కడ పడింది, ఆ బరువు కదలికలు ఎట్లా వస్తున్నాయి, మోషన్ ఎక్కడ జరిగింది, ఎలా జరుగుతుందని ఆలోచన చేయండి. మీ మైండ్ ఇక్కడ పెట్టి ఆలోచన చేసేసరికి మలం ప్రేగంచులుంటే కండరాలు నరాలు అట్ట వదిలేస్తాయి, బ్రేకులు వదిలినట్టుగా. బ్రేకులు వదిలితే బండి ముందుకు వెళ్ళినట్టు ప్రేగుల్లో మలం ముందుకు జరుగుతుంది. మలం ప్రేగులో నుంచి మలం అంతా మల ద్వారం చివరకంటూ జరిగి అర్జెంట్ అనిపించాలి. కొంచెం కొంచెం జరిగే కొద్దీ మీకు ఒత్తిడి పెరుగుతుంది. చివరికి మీకు ఒత్తిడి ఎట్లా ఉండాలంటే నేను ఇక పరిగెత్తుకుని వెళ్ళాలి, నా వల్ల కావట్లేదు, లేట్ అయితే లాగులో పడిపోతుంది అన్నంత ఊపు రావాలన్నమాట. అప్పుడు వెళితే జాడించే సుఖ విరోచనం ఒక కుప్పలాగా ఒకే ఇన్స్టాల్మెంట్లో పెద్ద మోషన్ అయిపోతుంది అన్నమాట. ఇక అప్పుడు స్వర్గం కనపడుతుంది అంత వెళితే. అలాంటి అనుభూతిని మీరు పొందాలంటే నేను చెప్పింది ప్రతిరోజు మీకు కావలసినప్పుడు నీళ్ళు తాగి ట్రై చేయండి. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడే నీళ్ళు ఇన్ని తాగాలి. అలా ప్రయత్నం చేస్తూ కొంచెం పీచు పదార్థాలు ఉన్న ఆహారం ఎక్కువ తినండి, పాలిష్ పట్టిన ధాన్యాలను బాగా తినండి, కూరలు ఎక్కువగా తింటే సరిపోతుంది అన్నమాట. ఈ ప్రయత్నం ఆహార నియమాలతో పాటు నీళ్ల ప్రయత్నం చేయండి, మీ మనసు లగ్నం చేయండి, చక్కగా జాడించి సుఖ విరోచన అవుతుంది. సుఖ విరోచన ప్రాప్తిరస్తు. విన్నారు కదండి, డాక్టర్ గారు చెప్పినట్టుగా విరేచనం లేదా మలం అనుకున్నప్పుడు రావాలంటే గనక డాక్టర్ గారు చెప్పిన ఈ పద్ధతిని టెక్నిక్ని ఫాలో అయితే గనక త్వరగా విరేచనం అవుతుంది.